దాదానగర్ హవేలీకి చెందిన లోక్సభ ఎంపీ మోహన్ దేల్కర్ ముంబైలో ఓ హోటల్లో శవమై కనిపించారు. దక్షిణ ముంబైలోని ఓ హోటల్లో మోహన్ దేల్కర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహం పక్కనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గుజరాతీలో రాసిన లేఖ లభ్యమైనట్లు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 58 ఏళ్ల దేల్కర్ దాదానగర్ హవేలీ నుంచి ఇప్పటివరకు 7 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రజా ఫిర్యాదులు సహా అనేక పార్లమెంటరీ స్థాయి సంఘాల్లో మోహన్ దేల్కర్ సభ్యునిగా ఉన్నారు.